సో నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు మీరు ప్లేన్స్ లో మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటని చెప్తున్నాను యాంగిల్ చెప్పాను ప్లేన్ ఈక్వేషన్ మూడు త్రీ పాయింట్స్ ఇస్తే ప్లేన్ ఈక్వేషన్ చెప్పాను ఒక పాయింట్ ఇచ్చి అది టూ ప్లేన్స్ కనుక ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఈక్వేషన్ చెప్పాను అదే కదా మనం మోడల్స్ వేస్తున్నాం నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్స్ చెప్పాను ఒక పాయింట్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ ఇస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్పాను అవునామా సో ఇవన్నీ మీరు మోడల్స్ తెలుసుకోవాలి దీంట్లో ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి నెక్స్ట్ మోడల్ ఇది ఇదంతా ఎక్సైజ్ వన్ ఏ ఇవన్నీ ఎక్సైజ్ వన్ ఏలో సమస్య అన్నమాట నేను చెప్తున్నది ఫస్ట్ ఎక్సైజ్లోవే ఫస్ట్ ఎక్సైజ్లో మొత్తం ప్లేన్ ఈక్వేషన్స్ ఫైండ్ చేయడం ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ పర్పెండిక్యులర్ టు ప్లేన్స్ ఆర్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్ అలాగనమాట సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం ఒక ప్లేను ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ టూ ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం నేర్చుకున్నాం అదే కదా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్ రాయండి సరళమైన మోడల్ ఎగ్జాంపుల్ రాయనమా ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ పాసింగ్ త్రూ టూ టూ వన్ నైన్ త్రీ సిక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు నైన్ లాస్ట్ క్లాస్లో మనం ఒక పాయింట్ రెండు ప్లేన్లు ఇచ్చారు ఈసారి టూ పాయింట్స్ ఒక ప్లేన్ ఇచ్చారు అంటే మనకు కావాల్సిన ప్లేను టూ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది టూ టూ వన్ ఒక పాయింట్ ఈ పీ పాయింట్ అనుకోండి క్యూ పాయింట్ నైన్ త్రీ సిక్స్ తర్వాత టూ పాయింట్స్ కూడా పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఇంకో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది ఆ ప్లేన్ అనుకోండి సో రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయండి అంటే ఏంటర్థం వీటి యొక్క నార్మల్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అర్థమైందమ్మా సో వీటికి డ్రా చేసే నార్మల్ లైన్స్ ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్గా ఉంటాయి అప్పుడు టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఓకేనమ్మా సో ఇది అంటే ఇది ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది టూ పాయింట్స్ కూడా పోతుంది అలా ప్లేన్ ఈక్వేషన్ మనం ఫైండ్ చేయబోతుంది అర్థమైందా సో ఇక్కడ మనం రాసి సమ్రాయం సో మనం ఏం చేద్దామంటే రిక్వైర్డ్ ప్లేన్ ఏమైనా తీసుకుందామంటే లెట్ ది రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ లెట్ ది రిక్వైర్డ్ ప్లేన్ సో రిక్వైర్డ్ ప్లేన్ ఏమనుకోవాలి రిక్వైర్డ్ ప్లేన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు జీరో అనుకోండి వేరు ఏ కామా బి కామా సిఆర్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ప్లేన్ ప్లేన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ అంటే కాస్ యాంగిల్స్ అన్నమాట సో ఏబిసిఆర్ డైరెక్షన్ కొసైన్స్ అర్థమైంది కదా కదా సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి సో ఏం ప్లేన్ ఈక్వేషన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు జీరో మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి సో ఈ ప్లేను టూ టూ వన్ నుండి పాస్ అవుతుంది కదా అంటే ఇది అర్థమేంటి టూ కామా వన్ లైస్ ఆన్ ప్లేన్ ప్లేన్ పాయింట్ టూ కామా వన్ అంటే ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సో వన్ ఇంప్లైస్ ఏమని రాయచ్చు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే టూ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ అంటే టూ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ అంటే వన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో అర్థమైందా దీని ఈక్వేషన్ టూ వన్ అర్థమైందా మరి ఇదే ప్లేన్ ఇంకో పాయింట్ కూడా పాస్ అవుతుంది సో గివ్ నైన్ త్రీ సిక్స్
lies on plane. 936 కూడా ప్లేన్ మీద ఉంది కదా అప్పుడు x బదులు y బదులు z బదులు 936 తీసుకోండి సో అప్పుడు ఏమొస్తుంది a into 9 minus 2 plus b into 3 minus 2 plus c into 2 6 minus 1 is equals to 0 అర్థమవుతుందమ్మా ఇప్పుడు ఫస్ట్ 221 ప్లేన్ మీద ఉంది రాయిస్తాం మళ్ళీ 936 ప్లేన్ మీద ఉంది x y z బదులు రాయిస్తాం సో అప్పుడు ఏమొస్తుంది 9 minus 2 7 a प्लस बी प्लस फाइव सी इज ईक्वल टू जीरो दी इक्वेशन थ्री मैं ए वालू बी वालू सी वालू सब्स्टिट्यूट राजमे का फाइंड चेसे सो सेवन ए प्लस बी प्लस फाइव सी इक्वल टू जीरो अर्थ रहा है नेक्स्ट स्टेप अद मैं चाहा इपू इन ऐख पर्पेंडिकुलर टू दिस प्लेन अटे मन कावास प्लेन प्लेन के एला पर्पेंडिकुलर अटे वीट नार्मल्स पर्पेंडिकुलर ओके चूँ सपोज की इक पी अने पाइंट क्यू अने पाइंट पी पाइंट क्यू पाइंट इंको प्लेन ఈ ప్లేన్ కో నార్మల్ లైన్ డ్రా చేయండి నార్మల్ లైన్ అంటే ఏంటి పర్పెండిక్యులర్ లైన్ ఇలా డ్రా చేయండి చేసాం కదా దీని కో నార్మల్ లైన్ డ్రా చేయండి సో ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి ఈ టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు సో ఈ ప్లేన్ కో పర్పెండిక్యులర్ లైన్ ఈ ప్లేన్ కో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఈ రెండు ఎలా ఉంటుంది అప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఉండాలి అంటే వాటి యొక్క నార్మల్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి అర్థమైందమ్మా సో ఇప్పుడు చూడండి ఈ ప్లేన్ కి ఈ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటా అవునా సో ఈ ప్లేన్ యొక్క డిసిస్ ఏమనుకుందాం డిసిస్ ఏబిసి సో ఈ ప్లేన్ యొక్క డిసిస్ ఏంటి 2 6 6 అంతే కదా ఈ ప్లేన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ ఏబిసి ఈ ప్లేన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ 2 6 6 ఇగో x కోషెంట్ y కోషెంట్ z కోషెంట్ డైరెక్షన్ కోసైన్స్ అప్పుడు టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉండే కండిషన్ ఏంటి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అర్థమైందా సో డిసిస్ ఈ ప్లేన్ యొక్క డిసిస్ రిక్వైర్డ్ ప్లేన్ డిసిస్ ABC అనుకున్నాం కదా ఈ డిసిస్ 266 ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్న వాళ్ళు ఇస్తారు కాబట్టి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0 రాయాలి అంటే చూడండి సో గివెన్ దట్ ఏమన్నా కంటిన్యూషన్ దట్ గివెన్ దట్ గివెన్ దట్ required plane is perpendicular to 2x plus 6y plus 6z is equals to 9 perpendicular ga undi kabatti a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0 therefore 2a plus 6b plus 6c is equals to 0 two commas cancel chesthe a plus 3b plus 3c is equals to 0 దీని ఈక్వేషన్ 4 అనుకోండి 3 కామా 4 సాల్వ్ చేస్తే a కామా b కామా c వాల్యూస్ వస్తాయి ఇక్కడ రాసింది సో సాల్వింగ్ 3 అండ్ 4 త్వరగా రాస్తా సో మనం ఏం చేయాలి సాల్వింగ్ 3 అండ్ 4 point of intersection of 3 and 4 point of intersection of 3 and 4 so 3 ki 4 ki point of intersection em avutundi a b c so ento vastundi kada 1 5 7 1 ikkada 3 3 1 3 so a by 3 minus 15 equal to c by
b by 5 minus 21, c by 21 minus 1. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ లో a by minus 12, b by minus 16, c by 20. మొత్తం క్యాన్సిల్ చేసి 4 టేబుల్ లో మైనస్ 4 తోటి a by 3, b by 4, c by minus 5. ఆ a వాల్యూ b వాల్యూ c వాల్యూ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినవి. Therefore 2 implies 2 లో సబ్స్టిట్యూట్ చేయండి తీసుకెళ్ళి. సో 2 implies 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ 3. 3 ఇంటూ x మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ y మైనస్ 2 మైనస్ 5 ఇంటూ z మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది? 3 ఇంటూ x 3x మైనస్ 6 ప్లస్ 4y మైనస్ 8 మైనస్ 5z ప్లస్ 1 ప్లస్ 5 ఇస్ ఈక్వల్స్ టు 0. అవునామా? ఇప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ ది 3x ప్లస్ 4y మైనస్ 5z 14 అంటే తీసేయండి మైనస్ 9 is equals to 0. This is required equation of the plane. 3x plus 4y minus 5z minus 9 equal to 0. So just simplification is అర్థమైందా? ఏమైనా సో ఇక్కడ a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఫైండ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అంతే రాసుకోండి. నెక్స్ట్ సమ్ సో ఈ మోడల్ అర్థమవుతుందా? అలా రోజుకో మోడల్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సమ్ రాయండి ఎగ్జాంపుల్. ఫైండ్ షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ది ఈక్వేషన్ of the plane the equation of the plane the equation of the plane passing through passing through 221 936 and perpendicular to xy plane is x plus y plus 1 equal to 0. సో ఇందాక సమ ఈ సమ ఒకటే మోడల్ మళ్ళీ సేమ్ చేయాలి. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. అర్థమైందా? సో సేమ్ మోడల్ ఇందాకట్లాగే చేద్దాం. ఆన్సర్ మనకు కావాలి. చూడండి ఇందాకట్లాగే చేద్దాము. లెట్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ టు ది ప్లేన్ ఈజ్ ఫార్ములా ఏం చెప్పాను? A into x minus x1 plus B into y minus y1 plus C into z minus z1 is equal to 0. Where A, B, C are direction cosines of plane. అర్థమైందమ్మా? సో ఇలా తెలిసిందే కదా. నెక్స్ట్ స్టెప్లో దీని వాళ్ళనుకోండి. ఇప్పుడు 221 అనే పాయింట్ 221 అన్నా మళ్ళీ పాయింట్లు రాయిస్తున్నా.
इंदाक पाइंट वाई मैं वन माइनस टू फोर वन माइनस टू फोर थ्री माइनस फोर फाइव थ्री माइनस फोर फाइव वन माइनस टू फोर थ्री माइनस फोर फाइव सो इन वन माइनस टू फोर फोर वन वन प्लेन मेद सो एम रही वन माइनस टू फोर लाइस ऑन प्लेन लाइस ऑन गिवन प्लेन गिवन प्लेन सो प्लेन पॉइंट एक्स वन वाई वन जेड वन सब्स्टिट्यूट सो ए इंटू वन प्लस ए इंटू एक्स माइनस एक्स वन प्लस बी इंटू वाई माइनस वाई वन प्लस सी इंटू जेड माइनस जेड वन इज ईक्वल टू जीरो दीन इक्वेशन टू अ मल्ल थ्री माइनस फोर फाइव पाइंट इधे प्लेन कदा सो द्री माइनस फोर कमा फाइव लाइस ऑन प्लेन प्लेन पाइंट इतना मैं चलो सो टू इंप्लाइज ए इंटू एक्स बदल वै बदल जेड बदल सब्स्टिट्यूट थ्री माइनस वन प्लस बी इंटू माइनस फोर प्लस टू प्लस सी इंटू जेड माइनस फोर इज इक्वल टू जीरो सो दैट इंप्लाइज सो दैट इंप्लाइज थ्री माइनस वन टू कदा टू ए माइनस टू बी प्लस सी इज इक्वल टू जीरो दीन इक्वेशन थ्री अंत टू ए माइनस टू बी प्लस ईक्वल टू जीरो इंदा चसा का इंदा लेकिन प्लेन डैरेक्ट इस्डो प्लेन इक्वेशन का मन एवं एटो इकट्ड इकट्ठे एक्स प्लेन अला नैक्स्ट अर्थम क्या इकमें रिक्वर्ड प्लेन पर्पंडिकुलर टू एक्स वाई प्लेन एक्स वाई प्लेन की पर्पंडिकुलर उठा सो एक्स वाई प्लेन इक्वेशन जेड इज ईक्वल टू जीरो दी पर्पंडिकुलर उसे जेड ऐक्सिस की जेड ऐक्सिस नार्मल आ प्लेन की जेड ऐक्सिस अने नार्मल नार्मल अर्थमेंटे एक्स वाई प्लेन की कामल प्लेन पर्पंडिकुलर उठ सो एक्स वाई प्लेन इक्वेशन जेड ईक्वल टू जीरो अंत जेड ईक्वल टू जीरो अंत जेड ऐक्सिस अन्ट अंत जेड ऐक्सिस की जेड ऐक्सिस अने नार्मल लाइन अर्थम सो इक चूँ एक्स वाई जेड कदा एक्स वाई जेड इन मन कावास प्लेन एक्स वाई प्लेन का पर्पंडिकुलर अंटे जेड इज ईक्वल टू जीरो अने इक्वेशन नार्मल अंत एक्स वाई प्लेन अर्थम जेड ईक्वल टू जीरो इक्वेशन काबट्टी दी अंटे प्लेन इलाम एक्स वाई प्लेन की पर्पंडिकुलर अंटे जेड ऐक्सिस अने नार्मल लाइन अर्थम सो एक्स वाई प्लेन की पर्पंडिकुलर अर्थम जेड ऐक्सिस अने नार्मल लाइन अवुतुंदी सो एम राइट गिवेन दैट सो एम चेयरम वाळ्ळु रिक्वायर्ड प्लेन इज पर्पेंडिकुलर टू एक्स वाई प्लेन एक्स वाई प्लेन की पर्पेंडिकुलर गा उंदी अंटे दीनि अर्थम एंटि एक्स वाई प्लेन इक्वेशन जेड इक्वल टू जीरो अंटे जेड ऐक्सिस अनेदि एम अवुतुंदंटे नार्मल अवुतुंदी ई प्लेन की देयरफॉर जेड ऐक्सिस इज नार्मल टू दि रिक्वायर्ड प्लेन सो जेड ऐक्सिस नार्मल का बट्टी मन प्लेन इक्वेशन टू ए माइनस टू बी प्लस सी इक्वल टू जीरो कदा वा सो इक जेड ऐक्सिस डीसीजी जीरो जीरो वन अन्ट सो इक मन
పర్పెండిక్యులర్ గా ఉంటే ఆ కండిషన్ ఏంటి a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0 సో z యాక్సిస్ కి z యాక్సిస్ నార్మల్ గా ఉంది కాబట్టి z యాక్సిస్ dc ఏంటి సో dc ఆఫ్ z యాక్సిస్ అల్మీరి వన్ ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు dc ఆఫ్ z యాక్సిస్ ఏంటి 0 0 1 x యాక్సిస్ కి డైరెక్షన్ కోసెన్స్ 1 1 0 0 y యాక్సిస్ కి 0 1 0 z యాక్సిస్ కి 0 0 1 సో ఇది రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా నార్మల్ అంటే అర్థం ఏంటి పర్పెండిక్యులర్ కాబట్టి a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0 దేర్ఫోర్ ఏంటి వచ్చు దేర్ఫోర్ సో dc ఆఫ్ z యాక్సిస్ 0 0 1 కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఏంటి వచ్చు a1 a2 దేర్ఫోర్ 0 plus b1 b2 0 plus c1 c2 c is equal to 0 అంటే c వాల్యూ వస్తుంది 0 వస్తుంది ఆ సి వేరే తీసుకెళ్ళి ఇక్కడ రాసాను దేర్ఫోర్ 3 ఇంప్లైస్ ఇంత చెప్పచ్చు 2a మైనస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 0 సి వేరే 0 కాబట్టి దీన్ని ఏం చెప్పచ్చు 2a ఈక్వల్ టు 2b అని చెప్పచ్చు రెండు 2 తో డివైడ్ చేస్తే ఏం చెప్పచ్చు a ఈజ్ ఈక్వల్స్ టు b అంటే a / 1 ఈక్వల్ టు b / 1 ఈక్వల్ టు c / 0 అంటే a వాల్యూ 1 b వాల్యూ 1 c వాల్యూ 0 అని అర్థం సో మొత్తానికి ఏం రాయచ్చు దేర్ఫోర్ డిఫైన్ ప్లేన్ ఇస్ ఈక్వైట్ ప్లేన్ ఇక్కడ ఏ వాల్యూ వన్ బి వాల్యూ వన్ సి వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసేయాలి సో ఈక్వైట్ ప్లేన్ ఏమవుతుందో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ ఫోర్ ఇది కోస్ట్ 0 కదా టూ టూ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏ అంటే ఇప్పుడు ఎంత వన్ కదా వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి వన్ ఇంటూ y plus 2 plus 0 into z minus 4 is equals to 0 and now what will it be? x minus 1 plus y plus 2 is equals to 0 and now what will it be? x plus y plus 1 is equals to 0 this is the required equation of the plane so what will it be? x plus y plus 1 is equals to 0 show that r will it? show that सो रिक्वायर्ड इक्वेशन एक्स प्लस वाई प्लस वन इक्वल टू जीरो सो ई प्लेन एक्स वाई प्लेन की पर्पेंडिकुलर गा उंदंटे अर्थम सो एक्स वाई प्लेन इक्वेशन जेड इक्वल टू जीरो अन्नमाट अंटे जेड एक्सिस अनेदी नार्मल अवुतुंदी ఓకే ఈ మోడల్స్ బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఓకేనా థ్యాంక్ యూ